హలో ఫుడీస్, వెల్కమ్ టు షెఫ్స్ విల్లా. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ ఫ్రై. సో ముందుగా హాఫ్ కేజీ చికెన్ జాయింట్స్ తీసుకొని వీటికి స్లిట్స్ చేసి మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఇలాగా ఈచ్ చికెన్ డ్రమ్ స్టిక్స్కి 2 స్లిట్స్. సో ఇలా స్లిట్స్ చేసుకుంటే కనుక మనకి మ్యారినేషన్ అనేది లోపల దాకా వెళ్ళి పీస్కి మ్యారినేషన్ పడుతుంది. సో ఈ విధంగా మనం 2 స్లిట్స్ అనేవి చేసుకోవాలి. సో ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్. నెక్స్ట్ కొంచెం కారం. సో పెప్పర్ పౌడర్ కానీ కారం కానీ మన స్పైసీనెస్కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ఇప్పుడు 1/2 చెక్క నిమ్మకాయ, ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పీసెస్కి మొత్తం కలిసేలాగా. దీనికి కావాలి అంటే చాలామంది కలర్ యాడ్ చేసుకుంటారు, అది ఆప్షనల్. సో కలర్ అంత హెల్దీ పర్పస్ కాదు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని 1 to 1 hour అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది, నేను అది మీకు మ్యారినేషన్ ఆఫ్టర్ చెప్తాను. సో ఇట్లాగా ఈ స్లిట్స్లో కూడా మనం మసాలాని స్టఫ్ చేసుకుంటే మనకి పీస్ మొత్తానికి మసాలా అనేది పడుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం 1 to 1 hour వరకు, 30 minutes to 1 hour వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో 1 స్పూన్ కసూరి మేతి యాడ్ చేస్తున్నాము. అండ్ 1 స్పూన్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్యాన్లో మనం 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై కాబట్టి 1/4 కప్. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో ఇప్పుడు మనం 2 గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి వేసుకున్నాము. అండ్ దీంతో పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి లాస్ట్లో మసాలా కొంచెం మిగులుతుంది కదా, అది మనం పీసెస్లో పైన అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
సో ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో దీన్ని ఒక 2 మినిట్స్ టాప్ అండ్ బాటమ్ మొత్తం ఫ్రై చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ దీనిలో మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. సో మనకి చికెన్ ఫ్రై చికెన్ డ్రమ్ స్టిక్ రోస్ట్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం గ్రీన్ చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ తింటే టేస్టీగా ఉంటుంది. సో ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రోస్ట్ అవ్వాలి.